ఆయన చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి ఏంటంటే మా వ్యాపారాలు అయితే మనకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆడోళ్ళు కూడా చాలా బాగానే చూస్తున్నారు. ఏంటి మా దయచేసి మాకు ఇంకా సాగాలని డెవలప్ ఉండాలా, ఇంకా డెవలప్ చేయాలా. జై జగన్. లేదండి, ఆయన చాలా మంచి పని చేస్తున్నారు, ఏదైనా మంచి పని చేస్తున్నారు జగన్ గారు. మళ్ళీ ఆయన రావాలి, మళ్ళీ రావాలి. జై జగన్. పథకాలంటే ఆయన మా చలి బాగా మైండ్ ఉంది ఆయనకి, కంప్యూటర్ టైప్ లాగా ఉంటారు ఆయన. అన్నీ ఏదైనా మైండ్తో పని చేస్తున్నారు ఆయన, చాలా మంచి పని చేస్తున్నారు ఆయన. ఏదైనా మంచి పని చేస్తారు, తక్కువ ఈ పని చేయరు. మా జయ విష్ణు గారు ఉన్నారు, విష్ణు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఆయన కూడా చాలా సూపర్ పని చేస్తున్నారు. అది మూడు రాజధాని అంటే ఆయన వైజాగ్ అక్కడ పెడుతున్నారు కదండి, వైజాగ్లో పెడుతున్నారు కదా. అయితే విజయవాడలో కూడా పెడతానని చెప్పారు. ఆయన ఎక్కడ పెడతారో ఆయన చూసి పెడతారు. మా జగన్ గారే ఉన్న ఆలయాల మీద దాడులు చేయమని ఎవరికైనా చెప్పారా? అదేదో ఆటోమేటిక్గా జరుగుతుంది తప్ప ఏమి సీఎం ఆలయాల మీద దాడులు చేయమని చెప్పరు. ఎవరన్నారు నమ్మకం లేదని? నిన్న తిరుపతి వెళ్ళాడుగా, నమ్మకం లేదని ఎవరు చెప్పారు? ఆయన నూటికి వచ్చినట్టు చెప్తారు, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడి మీద నమ్మకం లేనిది ఎవడు మనిషి అనేవాడికి ఉండదుగా. ఒక్క మత కలహం జరిగిందమ్మా విజయవాడలో, కానీ ఎక్కడన్నా ఏపీలో జరుగుతుందని అసలు ఏ విధంగా చెప్తున్నారు అంటే జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారా ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు? ఎస్సీలపై ఎక్కడ దాడులు చేస్తున్నాయి? చంద్రబాబు హయానా కన్నా ఇప్పుడు చాలా తక్కువ జరుగుతున్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ జరిగినాయి. చింతమనేని ఎంతమందిని చేశాడు ఎస్సీ ఎస్టీ? ఏంట్రా మీకు కావాలని అడిగారు, అన్నీ చూసాం మీడియాలో. పాలన బాగోక గవర్నమెంట్ జనాలు ప్రజలు మార్చారు. ఇంకా ఎలా అనిపించిందని క్వశ్చన్ కూడా అనవసరం. అది ఏం తెలుసుకున్నారో చూపించమనండి. ఎవరికి అందట్లేదు? అర్హులైన వాళ్ళకి అందుతాయి, అర్హులు కాని వాళ్ళకి అందవు. ఏదో ఒకటి అనాలి కదా. ఇప్పుడు ప్రతి పథకం అందుతుంది. నేను ఎంక్వైరీ చేస్తున్నా, మాకు కూడా అంది. ఆ వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎంతమందికి పథకాలు అమలు జరుగుతున్నాయి? సోమరపోతులు అంటే అది కరెక్ట్ కాదు. ఏదో ఆసరా కోసం అందిస్తున్నాడు తప్ప. మరి చంద్రబాబు చేయొచ్చు కాపని, చంద్రబాబు పని చూపించవచ్చుగా. ఏమన్నా పనులు ఎలా చేయాలో చెప్తే ఆయన చేస్తాడు. ఆయన ఉన్నప్పుడు చేయలేదే మరి. బాబు వచ్చి నీ జాబ్ వచ్చింది ఎవరికన్నా చెప్పండి. జాబులు లేక రాజధాని వెళ్ళిపోయారు. ఈడేదో పగలదిస్తాడు అనుకుని వచ్చి మళ్ళీ ఎగ్జామ్లో మా బాబు మరి హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చేసి మళ్ళీ గుంటూరు నుంచి గో బ్యాక్. లోకేష్ వల్ల ఏమీ అవ్వదండి. చంద్రబాబు ఉంటేనే ఆయన వల్ల కొద్దిగా అవుద్ది, కానీ నడిపిస్తాడు. అనవసరం నెస్సిటీ, అది మనకు అనవసరమైన విషయం. అది ఎవరు నడిపిస్తే ఉందండి? మంచి వ్యక్తి నడిపిస్తే మళ్ళీ దారిలో పడుద్ది, ఇంకా వెనక్కి వెళ్ళిద్ది, ముందుకు వెళ్ళదు. ఎవరున్నారు పార్టీలో ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు, అది బామ్మర్ది గారు ఉన్నారు, ఇద్దరు. మిగతా వాళ్ళందరూ చంపేగా. సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.